హలో ఆస్ప్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో లాస్ట్ క్లాస్లో మనము కెనమెటిక్స్ సంబంధించి ద బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ అంటే గమన సమీకరణాలు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అలాగే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ అట్ ద సేమ్ టైం ఫ్రీలీ ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ వీటి గురించి మనం డిస్కస్ చేశాం అంటే పైకి వేసిన వస్తువు కానివ్వండి స్వేచ్ఛగా పతనం చెందిన వస్తువు కానివ్వండి సో వీటికి సంబంధించి సమీకరణాలు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేశాం నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్

సోడియం కాంతి తరంగ ధైర్యము ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు యాంగ్స్ట్రామ్లు దానిని మిల్లీ మైక్రాన్లో వ్యక్తపరచండి అంటున్నాడు అంటే వేవ్ లెంత్ సో మొదటగా వేవ్ లెంత్ యొక్క ప్రమాణం ఏంటి అని అన్నప్పుడు యాంగ్స్ట్రామ్ అని అంటాం వేవ్ లెంత్ యొక్క ప్రమాణం ఏంటి అన్నప్పుడు యాంగ్స్ట్రామ్ యూనిట్ ఫర్ వేవ్ లెంత్ ఇస్ యాంగ్స్ట్రామ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వన్ యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు అని అంటే సో వన్ యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ ఎయిట్ మీటర్స్ అని రాస్తాం వన్ యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు సో వన్ యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు టు ద పవర్ ఆఫ్ టెన్ ద పవర్ ఆఫ్ మైనస్ టెన్ మీటర్స్ అని రాస్తాం అలాగే మనకు తెలుసు వన్ మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ అని అంటాం లేదా టెన్ స్క్వేర్ సెంటీమీటర్స్ అని అంటాం సో ఈ యాంగ్స్ట్రామ్ ని మనం ఎప్పుడైతే సెంటీమీటర్ లోకి రాస్తున్నామో టెన్ పవర్ మైనస్ ఎయిట్ సెంటీమీటర్స్ అని అంటాం టెన్ పవర్ మైనస్ ఎయిట్ సెంటీమీటర్స్ అంటాం కానీ ఇక్కడ క్వశ్చన్ ఏముంది క్వశ్చన్లో ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ యాంగ్స్ట్రామ్లను మిల్లీ మైక్రాన్లలో వ్యక్తపరచుము అని ఉంది ఎక్స్ప్రెస్ మిల్లీ మైక్రాన్స్ అని అంటున్నాం మరి మిల్లీ మైక్రాన్ మిల్లీ మైక్రాన్ అని అన్నప్పుడు మొదటగా మిల్లీ అని అంటే టెన్ పవర్ మైనస్ త్రీ టెన్ పవర్ మైనస్ త్రీ అలాగే మైక్రాన్ అని అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ సో ఈ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ యాంగ్స్ట్రామ్స్ ఏదైతే ఉందో ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ యాంగ్స్ట్రామ్స్ ఉంది కదా సో ఈ ఫైవ్ ఎయిట్ యాంగ్స్ట్రామ్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ యాంగ్స్ట్రామ్స్ మనము రైట్ విల్ రైట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ యాజ్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ టెన్ మీటర్స్ అని అంటాం 10 పవర్ మైనస్ టెన్ మీటర్స్ సో ఈ టెన్ పవర్ మైనస్ టెన్ని మనము సిబ్బల్గా స్ప్లిట్ చేస్తూ దీన్ని మనము ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ వన్ లేదా మనకు కావాల్సింది మిల్లీ మైక్రోన్ అని అంటే మిల్లీ అంటే ఎంత అంటాం టెన్ పవర్ మైనస్ త్రీ మైక్రోన్ అంటే ఎంత టెన్ పవర్ మైనస్ సిక్స్ ఇంకా ఎంత మిగులుతుంది టెన్ పవర్ మైనస్ వన్ మిగులుతుంది టెన్ పవర్ మైనస్ వన్ మిగులుతుంది కాబట్టి టెన్ పవర్ మైనస్ వన్ ఇంటూ ఇది చేస్తే ఎంత అవుతుంది ఫైవ్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ సో ఇప్పుడు ఈ దీన్ని మనము మిల్లీ మైక్రాన్స్ అని అంటాం మిల్లీ మైక్రాన్స్ ఫైవ్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ మిల్లీ మైక్రాన్స్ అని మిల్లీ మైక్రాన్స్ అని అంటాం ఇది దీని యొక్క ఆన్సర్ ఇది దెన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ the radius of the radius of the nucleus of an atom is about 10 power minus 15 meters so okaparamanu kendram vyasartham kendrakam vyasartham sumaro 10 power minus 15 meters and the radius of the observable nucleus so observable universe is 10 power 28 centimeters find the ratio of these two things పరమాణువు యొక్క కేంద్రకం యొక్క వ్యాసార్థము సుమారు పది పవర్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్లు మరియు మనం పరిశీలించదగ్గ విశ్వం యొక్క వ్యాసార్థము టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే వీటి యొక్క నిష్పత్తిని కనుగొనము వీటి యొక్క నిష్పత్తిని కనుగొనము సో న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ సో రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఎంత ఇచ్చాడు టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ అని అంటున్నాడు అదేవిధంగా మనము పరిశీలించదగ్గ విశ్వము సో రేడియస్ ఆఫ్ ద యూనివర్స్ టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అని అంటున్నాడు మరి ఈ రెండింటి యొక్క నిష్పత్తి సో ఈ రెండింటి యొక్క నిష్పత్తిని మనం కనుక్కోవాలి అన్నప్పుడు రెండింటి యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఒకటే ఉండాలి సో నిష్పత్తి అంటే ఏం చేస్తాము టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ టు టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ టు టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇది మనం క్యాల్కులేట్ చేయాలి కానీ రెండింటిని మనము ఒకే రైట్ ఒకే ప్రమాణంలోకి మార్చాలి రెండింటిని మనం ఒకే యూనిట్లోకి రాయాలి సో ఒకే యూనిట్లోకి రాయడం అంటే ఏం చేయాలి ఇక్కడ టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఈ సెంటీమీటర్స్ ని మనము మీటర్స్ లోకి మార్చుకోవాలి సెంటీమీటర్స్ను మీటర్లోకి మార్చుకుంటాం ఎలా మారుస్తాము వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ టూ మీటర్స్ అని అంటాం వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ టూ మీటర్స్ అంటే ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు సో టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఎంత అవుతుంది అని అంటే టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ ఇలా చేస్తే ఎంత వస్తుంది ఇది ఇది అప్పుడు టెన్ పవర్ ట్వంటీ సిక్స్ మీటర్స్ అవుతుంది టెన్ పవర్ ట్వంటీ సిక్స్ మీటర్స్ అవుతుంది అది ఎలా వచ్చింది సో హండ్రెడ్ మీటర్స్ ఈక్వల్ సార్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు వన్ మీటర్ అని అంటాం హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే ఏమన్నా రాయొచ్చు టెన్ స్క్వేర్ అంటాం టెన్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు వన్ మీటర్ అవుతుంది మరి వన్ సెంటీమీటర్ అంటే ఏం రాయాలి అప్పుడు వన్ సెంటీమీటర్ అంటే వన్ బై టెన్ స్క్వేర్ మీటర్స్ అంటే ఏమవుతుంది టెన్ పవర్ మైనస్ టూ మీటర్స్ అవుతుంది సో ఈ టెన్ పవర్ మైనస్ టూని మనము టెన్ పవర్ ట్వంటీ ఎయిట్తో మనం మల్టీప్లై చేస్తే సో బి మీకు దిస్ ఇస్తున్నా టెన్ పవర్ ట్వంటీ సిక్స్ అని టెన్ పవర్ ట్వంటీ సిక్స్ మీటర్స్ ఇప్పుడు రేషియో వెయిట్ మధ్య కనుక్కోవాలి రేటివ ద న్యూక్లియస్ పరమాణు కేంద్రకం అదేవిధంగా విశ్వం యొక్క విశ్వం యొక్క వ్యాసార్థం రేడియస్ ఈ రెండింటి యొక్క రిష్పతి అంటే టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ ఈస్టు టెన్ పవర్ ట్వంటీ సిక్స్ టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ ఈస్ట్ టెన్ పవర్ ట్వంటీ సిక్స్ అని అంటున్నా సో దీని ఏమని రాయొచ్చు మనము టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై టెన్ పవర్ ట్వంటీ సిక్స్ అని రాయొచ్చు ఎందుకంటే ఈస్టు కదా త్రీస్ టు ఫోర్ అంటే ఏంటి త్రీ బై ఫోర్ అండి అలాగే టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ ఈస్ టు టెన్ పవర్ ట్వంటీ సిక్స్ అంటే ఎంత టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ బై టెన్ పవర్ ట్వంటీ సిక్స్ సో దీని ఏమన్నా రాయొచ్చు ఇది పైకి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి టెన్ పవర్ మైనస్ ఫార్టీ వన్ ఈజ్ టు వన్ టెన్ పవర్ మైనస్ ఫార్టీ వన్ ఈస్ టు వన్ లేదా దీన్ని ఇంకో విధంగా రాసుకుంటే వన్ ఈజ్ టు టెన్ పవర్ ఫార్టీ వన్ అని కూడా మనం రాసుకోవచ్చు సో ఆన్సర్ దిస్ వన్ ఆర్ ఇస్ దాట్ ద నెక్స్ట్ వన్ ద డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ద డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇస్ ఎయిట్ గ్రామ్ పర్ వాట్ విల్ వాల్యూ ఇన్ ఎస్ఐ యూనిట్ సో ఒక పదార్థం యొక్క సాంద్రత సో పదార్థం సాంద్రత ఎంత ఎనిమిది గ్రాములు పర్ క్యూబిక్ సెంటీమీటర్లు మరి ఎస్ఐ యూనిట్లో విలువ ఎంతనో విలువ ఎంత ఉంటుంది సో డెన్సిటీ పదార్థం యొక్క సాంద్రత డెన్సిటీ ఈక్వల్ టు ఎయిట్ ప క్యూబిక్ సెంటీమీటర్ మరి ఎస్ఐ యూనిట్లో దీన్ని విలువ ఎంత అని అంటున్నాడు సో గ్రామ్ పర్ సిసి అనేది సిజిఎస్ ప్రమాణం సిజిఎస్ యూనిట్ బట్ దీన్ని మనం ఎప్పుడైతే మనం ఎస్ఐ అని రాస్తున్నామో అప్పుడు గ్రామ్స్ కాస్త కేజీ అవుతుంది అలాగే క్యూబిక్ సెంటీమీటర్ కాస్త క్యూబిక్ సెంటీమీటర్ కాస్త క్యూబిక్ మీటర్ అవుతుంది క్యూబిక్ సెంటీమీటర్ కాస్త క్యూబిక్ మీటర్ అవుతుంది దట్ ఈస్ వన్ పట్ల థింగ్ సో ఎట్ ద సేమ్ టైమ్ మరి ఎన్ని గ్రాములు అయితే ఒక కేజీ అవుతుంది ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్లు అయితే ఎన్ని క్యూబిక్ మీటర్లు అవుతుంది అది చూడాలి ఇక్కడ సో ఇక్కడ వన్ గ్రామ్ పర్ సిసి ఫస్ట్ మనం వన్ ఏ అనుకుందాం తర్వాత ఎయిట్తో మల్టిప్లై చేద్దాం వచ్చిన ఆన్సర్ని సో వన్ గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్ టు సో ఇక్కడ వన్ గ్రామ్ని మనం కేజీలో రాసుకుంటే ఏమవుతుంది అది టెన్ పవర్ మైనస్ త్రీ అవుతుంది టెన్ పవర్ మైనస్ త్రీ కేజీ డివైడెడ్ బై టెన్ పవర్ మైనస్ త్రీ ఎందుకు ఒక కిలోగ్రామ్ అని అన్నప్పుడు వెయ్యి గ్రామ్లు అవుతాయి వన్ కిలోగ్రామ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ అని అంటాం మరి థౌజండ్ గ్రామ్స్ అంటే ఏంటి టెన్ పవర్ త్రీ గ్రామ్స్ మరి మనకు కావాల్సింది ఎంత వన్ గ్రామ్ కావాలి వన్ గ్రామ్ కావాలంటే దీన్ని ఇటువైపు తీసుకురావాలి కాబట్టి దాన్ని ఏమన్నా రాయొచ్చు టెన్ పవర్ మైనస్ త్రీ అని అంటాం టెన్ పవర్ మైనస్ త్రీ వన్ గ్రామ్ వన్ గ్రామ్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ త్రీ కేజీ అలా ఇక్కడ ఏమంటున్నాం క్యూబిక్ సెంటీమీటర్ అని అంటున్నాం సో క్యూబిక్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ టూ మీటర్స్ కానీ ఇక్కడ ఏమన్నాడు క్యూబిక్ సెంటీమీటర్ అన్నాడు అలాగే క్యూబిక్ మీటర్ అంటే టెన్ పవర్ మైనస్ టూ హోల్ పవర్ త్రీ మీటర్స్ సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది ఇది టెన్ పవర్ మైనస్ త్రీ కింద ఏమవుతుంది టెన్ పవర్ మైనస్ సిక్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్ లేదా క్యూబిక్ మీటర్స్ సో ఆ టెన్ పవర్ మైనస్ సిక్స్ పైకి వెళ్ళినప్పుడు అదేమవుతుంది టెన్ పవర్ మైనస్ అంటే టెన్ పవర్ మైనస్ త్రీ ఇంటూ టెన్ పవర్ సిక్స్ అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్ దీని ఏమని రాయొచ్చు మనము దిస్ పర్టిల థింగ్ క్యాన్ బి రిటర్న్ యాజ్ టెన్ పవర్ త్రీ కేజీ పర్ మీటర్ క్యూబ్ కానీ క్వశ్చన్లో ఎన్ని గ్రాములు ఇచ్చాడు ఎనిమిది గ్రాములు ఇచ్చాడు కాబట్టి ఎయిట్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఎయిటీ ఇంటూ టెన్ పవర్ త్రీ కేజీ పర్ మీటర్ క్యూబ్ ఎయిటీ ఇంటూ టెన్ పవర్ త్రీ కేజీ పర్ మీటర్ క్యూబ్ రైట్ బేసిక్ ఫండమెంట్ ఇవన్నీ కూడా ఏమంటే కన్వర్షన్స్ అని అంట సో ఒక ప్రమాణంని మరో ప్రమాణంలోకి ఎలా అనువదించాలి ఎలా కన్వర్ట్ చేయాలి సో గ్రామ్ పర్ సెంటీమీటర్ను కేజీ పర్ క్యూబిక్ మీటర్లోకి మార్చాలి సో మొదట గ్రామ్ని కిలోగ్రామ్లోకి మార్చండి తర్వాత క్యూబిక్ సెంటీమీటర్ని క్యూబిక్ మీటర్లోకి మార్చండి మరి గ్రామ్ని కేజీలోకి మార్చాలి అంటే టెన్ పవర్ మైనస్ త్రీ అని రాసాను అలాగే క్యూబిక్ సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ అంటే టెన్ పవర్ మైనస్ టూ మీటర్స్ కానీ ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్ అంటే ఏంటంటారు పవర్ త్రీ అని అడుగుతాం కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ టూ పవర్ త్రీ మీటర్స్ అవుతుంది అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ ఆ టెన్ పవర్ మైనస్ సిక్స్ పైకి వెళ్తే ఏం టెన్ పవర్ త్రీ అవుతుంది కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు డెన్సిటీ మనకు ఎనిమిది ఇచ్చాడు ఆ ఎనిమిది గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ను కేజీ పర్ మీటర్ క్యూబ్లోకి మారుస్తే ఎంత అవుతుంది అని అన్నప్పుడు ఎయిటీ ఇంటూ టెన్ పవర్ త్రీ అవుతుంది ఎయిటీ ఇంటూ టెన్ పవర్ త్రీ కేజీ పర్ మీటర్ క్యూబ్ దట్ ఈస్ ద సొల్యూషన్ సో హియర్ ఇన్ దిస్ పట్లక్ ఈస్ వెరీ వెరీ సింపుల్ మా సో ది థింగ్ ఇస్ దాట్ వీ నీడ్ టు ఫోకస్ ద బేసిక్స్ బేసిక్స్ ఏంటి సో వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు హామనీ మీటర్స్ వన్ గ్రామ్ ఈక్వల్ టు హామనీ మీటర్స్ వన్ గ్రామ్ ఈక్వల్ టు హామనీ కేజెస్ అలాగే క్యూబిక్ సెంటీమీటర్ని క్యూబిక్ మీటర్లకు ఎలా మార్చాలి అలాగే యాంగ్స్ట్రామ్ విలువ ఎంత అలాగే నానోమీటర్ విలువ ఎంత మైక్రో విలువ ఎంత ఇవి మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాల్సిందే దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ లేజర్ లైట్ బీమ్ ఎట్ ద మూన్ ఎ లేజర్ లైట్ బీమ్ సారీ ఎ లేజర్ బీమ్ ఎట్ ద మూన్ అని అంటున్నాడు అంటే ఏంటి ఒక లేజర్ ని మనము చంద్రుడిపైకి ఫోకస్ చేశాం ఎ లేజర్ లైట్ బీమ్డ్ ఎట్ ద మూన్ టేక్స్ మెజర్మెంట్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ సెకండ్స్ టు రిటర్న్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్ ద మూన్ సర్ఫేస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ చంద్రుడిపై పతనము చెందిన కాంతి కిరణము పరావర్తనము చెంది తిరిగి రావడానికి రెండు పాయింట్ ఐదు వారు సెకండ్ల కాలం పడితే చంద్రుడు మరియు భూమి మధ్య దూరం ఎంత సో ఇక్కడ ఏం చేస్తున్నామో సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ అర్త్ ఇది అండ్ దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ మూన్ సో భూమి నుండి చంద్రుడిపైకి ఒక లేజర్ కిరణాన్ని మనం పంపించాము లేజర్ అంటే ఏంటి ఇది కూడా ఒక విద్యుత్ ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ల యొక్క వేగం ఎంత ఉంటుంది ఎంత స్పీడ్ ఉంటుంది అని అన్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కాంతి వేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి అంటే ఇప్పుడు దీని స్పీడ్ ఎంత అవుతుంది త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ కాంతి వేగం ఎంత అని అన్నప్పుడు కాంతి వేగం ఎంత త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ సో విద్యుత్ అయస్కాంత తరంగాలు కూడా విద్యుత్ అయస్కాంత తరంగాలు కూడా కాంతి వేగానికి సమానమైన వేగంతోనే ప్రయాణిస్తాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ లేజర్ స్పీడ్ ఆఫ్ లేజర్ ఈక్వల్ టు త్రీ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ అలాగే ఈ లేజర్ కిరణము భూమి నుండి చంద్రుడి వరకు వెళ్ళి మళ్ళీ చంద్రుడి నుండి తిరిగి రావడానికి ఎంత టైం పట్టింది టూ పాయింట్ ఫైవ్ సిక్స్ సెకండ్స్ పట్టింది టూ పాయింట్ ఫైవ్ సిక్స్ సెకండ్స్ అంటే భూమి నుండి చంద్రుడు చంద్రుడి నుండి తిరిగి రావడానికి ఎంత టైం మొత్తం టైం ఎంత టూ పాయింట్ ఫైవ్ సిక్స్ సెకండ్స్ అని అంటున్నాడు సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంతనో కనుక్కోవాలి సో మనకు ఫార్ములా ఏంటి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అని అంటాం కానీ ఎక్కువ పద్ధతి ఉపయోగించినప్పుడు ఎక్కువ పద్ధతి ఉపయోగించిన ఫార్ములా మనం ఏమి యూజ్ చేయాలి అక్కడ ఎక్కువ పద్ధతి ఉపయోగించినప్పుడు టూ ఎక్స్ యూస్ చేస్తాం ఎందుకు అక్కడ తరంగాలు ఏవైతే ఉన్నాయో కాంతి తరంగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ముందుకు వెళ్ళి వెనుకకు తిరిగి వస్తున్నాయి డిస్టెన్స్ డబుల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టూ ఎక్స్ అని అంటున్నాం సో టూ ఎక్స్ బై టైం తీసుకుంటాం కానీ ఇక్కడ టైం ఏంటి భూమి నుండి చంద్రుడికి చంద్రుడి నుంచి తిరిగి భూమికి రావడానికి పట్టిన టైం అక్కడ మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ వాల్యూ కావాలి సో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ స్పీడ్ ఇంటూ టైం బై టూ చేస్తాం స్పీడ్ ఇంటూ టైం స్పీడ్ ఇంటూ టైం డివైడెడ్ బై టూ అని అంటాం సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ స్పీడ్ ఎంత త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ కాంతి తరంగాల వేగం కాబట్టి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ అని అంటాం త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ అలాగే ఇక్కడ టైం ఎంత టూ పాయింట్ ఫైవ్ సిక్స్ అని అన్నాడు టైం ఎంత టూ పాయింట్ ఫైవ్ సిక్స్ డివైడెడ్ బై ఎయిటీ డివైడెడ్ బై టూతో డివైడ్ చేస్తాం సో ఈ పడిలో క్యాలిక్యులేషన్ మనం చేస్తున్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ డివైడ్ బై టూ లేదా ఎక్స్ ఈక్వల్ టు సో దీని మనం ఏమన్నా రాయొచ్చు మనము త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ టూ ఎయిట్ అని రాస్తాం వన్ పాయింట్ టూ ఎయిట్ అని రాస్తాం సో ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు అంటే భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న దూరము త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ మీరు సింప్లిఫై చేసి రాయండి అమ్మ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్

అండ్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ ఫర్ ద నెక్స్ట్ వన్ కిలోమీటర్ సో వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఒక ట్రైన్ మొదటి కిలోమీటర్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఒక కిలోమీటర్ అని అందాం సో మొదటి కిలోమీటర్ అరవై కిలోమీటర్లు గంటకు వేగంతో ప్రయాణించింది అలాగే రెండవ కిలోమీటర్ సెకండ్ కిలో ఇది సెకండ్ కిలో ఇది కూడా వన్ కిలోమీటర్ డిస్టెన్సే కానీ ఇది నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఆ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత ఆ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత సో మొదటి గంట సే మొదటి కిలోమీటర్ ఏదైతుందో మొదటి కిలోమీటర్ ఏదైతుందో అరవై కిలోమీటర్ల వేగంతో రెండవ కిలోమీటర్ ఏదైతుందో నలభై కిలోమీటర్లతో ప్రయాణిస్తే దాని యొక్క సరాసరి వడి ఎంత అని అడుగుతుంది యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి సరాసరి వడి ఇక్కడ లేదా సగటు అని అంట వేగం కాదు ఇక్కడ స్పీడ్ క్యాల్కులేట్ చేయమన్నాడు కాబట్టి దీని ఏమంటాం సరాసరి లేదా సగటు వడి ఎంత అని అంటాం నా ఫర్ దిస్ పడ్ల థింగ్ మరి ఇక్కడ ట్రైన్ ట్రావెల్ చేసిన ట్రైన్ ప్రయాణించిన మొత్తం డిస్టెన్స్ ఎంత టోటల్ డిస్టెన్స్ ఆ రైలు ప్రయాణించిన మొత్తము దూరము ఎంత ప్రయాణించింది వన్ కిలోమీటర్ ప్లస్ వన్ కిలోమీటర్ సో మొత్తం కలిపి ఎన్ని కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ప్రయాణించింది మొత్తం రెండు కిలోమీటర్లు ప్రయాణించింది ఇక మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి సో యావరేజ్ స్పీడ్ క్యాల్కులేట్ చేయాలి యావరేజ్ స్పీడ్ అంటే ఏమని చెప్తామో డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ బై టైం సో మొదట ఈ ఒక కిలోమీటర్ ఎంతసేపట్లో ప్రయాణించింది ఈ రెండవ కిలోమీటర్ ఎంతసేపట్లో ప్రయాణించింది అది తెలుసుకుందాం సో అక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ టోటల్ టైం సో టోటల్ టైం ఏంటి అని అన్నప్పుడు టీ వన్ ప్లస్ టీ వన్ అంటే ఏంటి మొదటి కిలోమీటర్ టీ టూ అంటే ఏంటి రెండవ కిలోమీటర్ మరి టీ వన్ ఎంత అవుతుంది సో గంటకు అరవై కిలోమీటర్లు అన్నాము కాబట్టి వన్ బై సిక్స్టీ అని రాస్తాం అలాగే రెండవ కిలోమీటర్ ఎంత అవుతుంది ఇది కూడా వన్ బై ఒక కిలోమీటరే కాబట్టి వన్ బై ఫార్టీ అని రాస్తాం వన్ బై ఫార్టీ అని రాస్తాం మరి సరాసరి వేగము అని సరాసరి సరాసరి వడి అని అంటున్నాం యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం మరి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత వన్ ప్లస్ వన్ టూ కిలోమీటర్స్ అలాగే టోటల్ టైం ఎంత సో వన్ బై సిక్స్టీ ప్లస్ వన్ బై ఫార్టీ వన్ బై సిక్స్టీ ప్లస్ వన్ బై ఫార్టీ ఈ ఎల్సిఎం మనం ఇక్కడ పక్కకు చేసేసుకుందాం వన్ బై సిక్స్టీ ప్లస్ వన్ బై ఫార్టీ ఎల్సిఎం తీసుకుంటే ఈ రెండిటికి ఎంత అవుతుంది వన్ ట్వంటీ ఎల్సిఎం అవుతుంది సిక్స్టీ రెండు సార్లు మల్టిప్లై చేస్తే వన్ ట్వంటీ ఫార్టీ త్రీ టైమ్స్ చేస్తే వన్ ట్వంటీ కాబట్టి ఫైవ్ బై వన్ ట్వంటీ అంటే ఫైవ్ వన్ టైమ్స్ ఫైవ్ టూసా ఫైవ్ ఫోర్సా వన్ బై ట్వంటీ ఫోర్ వస్తుంది సో ఇక్కడ ఏమన్నా రాయొచ్చు మనము యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టూ డివైడెడ్ బై వన్ బై ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ పైకి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ ట్వంటీ ఫోర్ టూజా ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ టూజా ఫార్టీ ఎయిట్ కాబట్టి ఎంత అయింది అది ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ రైట్ సో దిస్ ఈస్ దెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం గంట సేపు పాయింట్ ఏ దగ్గర నుండి పాయింట్ బి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట సేపు పట్టిందనుకున్నా ఈ గంట అతను అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు అండ్ ఎట్ స్పీడ్ ఆఫ్ ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ ఫర్ అనదర్ వన్ అవర్ సో రెండవ గంట ఏదైతే ఉందో ఈ రెండవ గంట అతను ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అతని యొక్క సరాసరి వేగం ఎంత టోటల్ జర్నీలో ఈ మొత్తం జర్నీలో అతని యొక్క సరాసరి వడి ఎంత సరాసరి వడి ఎంత ఇక్కడ సేమ్ థింగ్ మా సరాసరి వడి ఎంత సేమ్ క్వశ్చన్ ఇది నంబర్స్ చేంజ్ దాట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే టోటల్ డిస్టెన్స్ అనేది వన్ ప్లస్ వన్ రైట్ సో ఇక్కడ ఇక్కడ కూడా ఫస్ట్ థింగ్ సో ఇక్కడ మోడర్ సపోజ్ క్యాలిక్యులేట్ యావరేజ్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ అని అంటాం అలాగే టోటల్ టైం అని అంటాం సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి సో మొదటి గంటల్లో ఎంత దూరం ప్రయాణించాడు సో హియర్ ఇన్ దిస్ కేస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వన్ అవర్ డిస్టెన్స్ ఇన్ వన్ అవర్ సో మొదటి గంటలో మొదటి గంటలో ఎంత దూరం ప్రయాణించాడు అరవై కిలోమీటర్లు ప్రయాణించాడు ఎందుకంటే గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు కాబట్టి గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు కాబట్టి మొదటి గంటలో అరవై కిలోమీటర్లు ప్రయాణించాడు అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ అనదర్ అవర్ రెండవ గంటలో మనం చూసినట్లయితే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ కూడా ఇక్కడ అతను ఎనభై కిలోమీటర్లు ప్రయాణించాడు మళ్ళీ రెండు గంటల్లో మొత్తం దూరం ఎంత ట్రావెల్ చేశాడు టోటల్ డిస్టెన్స్ ఇతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అరవై ప్లస్ ఎనభై సో ఎంత అయింది ఇది నూట నలభై కిలోమీటర్లు అతను ప్రయాణించడం జరిగింది ఎంత వన్ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేశాడు మరి ఈ వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఎంతసేపట్లో ప్రయాణం చేశాడు రెండు గంటలు టోటల్ టైం ఎంత టోటల్ టైం టూ అవర్స్ సో క్వశ్చన్ ఏంటి యావరేజ్ స్పీడ్ అని అడిగాడు మరి యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏమంటాము యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ మరి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత నూట నలభై కిలోమీటర్లు టోటల్ టైం ఎంత రెండు గంటలు అంటే వన్ ఫార్టీ బై టూ అంటే ఎంత అవుతుంది అంటే సెవెంటీ కిలోమీటర్ రైట్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ అడిగాడు కాబట్టి అతని యొక్క సరాసరి వడి అనేది లేదా సగటు వడి అనేది డెబ్బై కిలోమీటర్ గంటకు డెబ్బై కిలోమీటర్లు సో ఒక గంటకి ఒక గంటలో అతను అరవై కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తూ ఉన్నాడు సో అలా అలాగే రెండవ గంటలో కూడా అతను ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు వడితో ప్రయాణిస్తున్నాడు రైట్ ఫస్ట్ వన్ అవర్ స్పీడ్ ఎంత సిక్స్టీ సెకండ్ వన్ అవర్ స్పీడ్ ఎంత ఎయిటీ సో మన యావరేజ్ స్పీడ్ ఎంత అని అన్నప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అతను ఒక గంటలో ఎంత దూరం ప్రయాణించాడు అరవై రెండవ గంటలో ఎంత దూరం ప్రయాణించాడు ఎనభై మొత్తం ప్రయాణించింది ఎంత అరవై ప్లస్ ఎనభై నూట నలభై మొత్తం టైం ఎంత రెండు గంటలు సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే వన్ ఫార్టీ బై టూ సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ అండి సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అని అంటాం దెన్ ఎ పార్టికల్ ఈస్ మూవింగ్ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ ఆర్ సో ఒక వస్తువు అని అంటాం లేదా ఏదైనా చిన్న పదార్థం అని ఒకటి వృత్తాకార మార్గంలో ఇలా ప్రయాణిస్తూ ఉంది వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తూ సో ఈ వృత్తం యొక్క వ్యాసార్థం సర్కులర్ పాత్ అని అన్న ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని అంటే ఆర్ అని అన్న సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఆర్ ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ కవర్డ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెన్ ద ఆబ్జెక్ట్ కంప్లీట్స్ వన్ రెవల్యూషన్ ఒక వస్తువు ఆర్ వ్యాసార్థము గల వృత్తాకార మార్గంలో కదులుతుంది వస్తువు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసినప్పుడు ఆ వస్తువు ప్రయాణించిన దూరము మరియు స్థానభ్రంశం ఎంత సో ఇక్కడ వస్తువు అనేది వృత్తాకార మార్గంలో చలిస్తుంది సో ఎప్పుడైతే వస్తువు అనేది వృత్తాకార మార్గంలో చలిస్తుందో అప్పుడు మనము తొలి స్థానం ఎక్కడ తుది స్థానం ఎక్కడ అంటాం సో ఇక్కడ వృత్తాకార మార్గంలో చలిస్తుంది కాబట్టి కదులుతుంది కాబట్టి తొలి స్థానము తుది స్థానము రెండు కూడా ఒకటే ఎందుకో ఒక పరిభ్రమణం పూర్తి తర్వాత అండ్ అర అని చెప్పట్లేదు హాఫ్ రెవల్యూషన్ చెప్పట్లేదు వన్ అండ్ హాఫ్ రెవల్యూషన్ అని చెప్పట్లేదు మనకి ఏమంటున్నాము వన్ రెవల్యూషన్ టూ రెవల్యూషన్స్ త్రీ రెవల్యూషన్స్ టెన్ రెవల్యూషన్స్ సో ఎప్పుడైతే పది ప్ర పరి పది పరిభ్రమణాలు పూర్తి చేసినా లేదా ఒక ఐదు పరిభ్రమణాలు పూర్తి చేసినా తొలి స్థానం తుది స్థానం ఒకటే అవుతుంది సో ఎప్పుడైతే తొలి స్థానం తుది స్థానం రెండు ఒకటే అవుతాయో అప్పుడు స్థానభ్రంశం ఎంత అవుతుంది జీరో అవుతుంది సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ సో ఆబ్జెక్ట్ ఈస్ కంప్లీటింగ్ వన్ రెవల్యూషన్ ఆర్ టూ రెవల్యూషన్స్ ఆర్ ఫైవ్ రెవల్యూషన్స్ ఆర్ టెన్ రెవల్యూషన్స్ సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీటింగ్ వన్ టూ ఫైవ్ టెన్ డిస్ప్లేస్మెంట్ విల్ బీ ఈక్వల్ టు జీరో వై స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ బోత్ పోతా సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ పోతా సేమ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుంది సపోజ్ దట్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఆగిపోయింది అనుకుందాం అప్పుడు ఏమంటాం అర పరిభ్రమణము అని చెప్తాం హాఫ్ రెవల్యూషన్ అని చెప్తాం అప్పుడు స్థానభ్రంశం వేరే అవుతుంది కానీ ఒక పరిభ్రమణం అనేది పూర్తయింది కాబట్టి ఇక్కడ తొలి స్థానము తొలి స్థానము రెండు ఒకటే కాబట్టి ఇక్కడ మనం ఏమంటాము స్థానభ్రంశం అనేది శూన్యము అని చెప్తాము దట్ ద సేమ్ టైం అది దూరం ఎంత ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసింది ఒక రెవల్యూషన్ ఒక పరిభ్రమణం పూర్తి చేసింది కాబట్టి అప్పుడు దూరం ఎంత అని అన్నప్పుడు ఈ వృత్తం యొక్క వృత్త పరిధి అని అంటాం ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అని అంటాం సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఆర్ రైట్ సో ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక వస్తువు వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు అది ప్రయాణించిన దూరము వృత్త పరిధికి సమానము అలాగే స్థానభ్రంశము శూన్యము ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇస్ మూవింగ్ ఇన్ ఏ సర్కులర్ పాత్ ఇన్ దాట్ కేస్ డిస్టెన్స్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు పై ఆర్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ సర్కిల్ and displacement equal to 0 because starting point and ending point both will be the same cavity starting point ending point both will be the same cavity next one a cyclist moving on a circular track of radius 100 meters completes one revolution in 2 minutes so worker, హండ్రెడ్ మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార ట్రాక్పై కదులుతున్న సైక్లిస్ట్ అంటే సైకిల్ దొక్కేవాడు రెండు నిమిషాల్లో ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తే అతని యొక్క సగటు వడి ఎంత వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్పీడ్ ఇక్కడ ఈ సైకిల్ దొక్కే వ్యక్తి ఎవరున్నారో వృత్తాకార మార్గంలో సైకిల్ని తొక్కుతున్నాడు మరి ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత హండ్రెడ్ మీటర్స్ అని హండ్రెడ్ మీటర్స్ సో ఒక రెవల్యూషన్ అంటే ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి అతనికి రెండు నిమిషాలు పట్టింది నూట ఇరవై సెకండ్లు పడితే అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత సో ఫార్మ్లో ఏమని రాయొచ్చు మనం ఇక్కడ సరాసరి రైట్ సగటు వడి అని అంటున్నాం సరాసరి వడి అని అంటున్నప్పుడు సరాసరి వడి ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని అంటాం డిస్టెన్స్ బై టైం మరి ఇతను వృత్తాకార మార్గంలో చలిస్తున్నాడు సో అలాగే ఎన్ని రెవల్యూషన్స్ ఎన్ని పరిభ్రమణాలు ఒక పరిభ్రమణము వన్ రెవల్యూషన్ అని అంటున్నాం ఇక్కడ ఇచ్చాడు చూడండి వన్ రెవల్యూషన్ అని అంటాడు ఒక పరిభ్రమణము ఒక పరిభ్రమణము కాబట్టి డిస్టెన్స్ ఎంత అవుతుంది టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఆర్ ఒకవేళ పది పరిభ్రమణాలు అంటే టెన్ ఇంటూ టూ పై ఆర్ అని రాస్తాం ఒకవేళ ఐదు అని ఉంటే ఫైవ్ ఇంటూ టూ పై ఆర్ అని రాస్తాం ఇక్కడ ఒకటే పరిభ్రమణము కాబట్టి టూ పై ఆర్ అని రాసాం రైట్ సో టూ పై ఆర్ డివైడెడ్ బై టైం టైం ఎంత నూట ఇరవై సెకండ్లో అంటే టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ విలువ ఎంత వ్యాసార్థము అనేది వంద ఇచ్చారు హండ్రెడ్ మీటర్స్ రైట్ రేడియస్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ వ్యాసార్థం ఎంత హండ్రెడ్ డివైడెడ్ బై వన్ టూ జీరో ఈ రెండు సున్నాలు పాయింట్ ఇవి రెండు పోతాయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సో ఇక్కడ టూ ఇంటూ త్రీ ఫోర్టీన్ అంటే దీన్ని మనం ఏమన్నా రాయొచ్చు టూ బై సిక్స్టీ అని రాయొచ్చు త్రీ ఫోర్టీన్ బై సిక్స్టీ త్రీ ఫోర్టీన్ బై సిక్స్టీ అన్న లేదా వన్ హండ్రెడ్ సో హౌ మచ్ల్ బి గెటింగ్ దిస్ వన్ వన్ ఫిఫ్టీ సెవెన్ బై థర్టీ అని రాద్దాం సో యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ బై థర్టీ మీటర్స్ పర్ సెకండ్ రైట్ ఇది సింప్లిఫై చేయకుండా పర్లేదు వన్ ఫిఫ్టీ సెవెన్ బై థర్టీ అని రాద్దాం వన్ ఫిఫ్టీ సెవెన్ బై థర్టీ మీటర్స్ పర్ సెకండ్ అని అంటాం లేదా ఇంకా సింపుల్గా మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనం చూసినట్లయితే రైట్ ఎస్ వన్ ఫిఫ్టీ సెవెన్ బై థర్టీ మీటర్స్ పర్ సెకండ్ అది అతని యొక్క యావరేజ్ స్పీడ్ అని అంటారు యావరేజ్ స్పీడ్ రైట్ సో ఇవి కనమెటిక్స్ సంబంధించి కొన్ని బేసిక్ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ మ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనము మరికొన్ని ఎగ్జాంపుల్స్ మరికొన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ